హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్తే అండి మొన్న కొబ్బరి తురుము ఎలా తీసుకోవాలో నేను గ్రైండర్లో మీ అందరికీ చూపించాను కదా అప్పుడు చేశానండి కొబ్బరి ఉండలు కొబ్బరి లవ్స్తో అయితే ఏం లేదండి ఒక డజన్ కొబ్బరి చెప్పులు అయితే కిలో బెల్లం అండి ఒక దలసరి గిన్నెలో మనం కొబ్బరి ఇలా బెల్లం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ దగ్గరే ఉండి ఫ్రై చేస్తూ ఉండాలండి ఒక ఐదు ఇలాచి తీసుకొని పౌడర్ చేసి వేలు పొడి కూడా వేసేయాలండి ఇలా వేసేసి ఆ స్టవ్ దగ్గరే ఉండి మనం హాఫ్ అన్ అవరు ఒక దగ్గర దగ్గర ఒక గంట పడుతుందండి ఈ ప్రిపేరింగ్కి ఇలా ఫ్రై చే చేస్తూ ఉండగానే మీకు ఏమవుతుందంటే లడ్డూకి తయారవుందా లేదా ఈ కొబ్బరి లౌజ్ అని తెలిసేది మీకు ఎలాగంటే కింద అంటుకోకోకుండా అలా పాకం రెడీ అయిపోతుందండి అప్పుడు ఒక స్టీల్ గిన్లో వాటర్ తీసుకుని చెక్ చేసుకోండి లడ్డు వస్తుందా లేదా అని అలా ట్రై చేయటం వల్ల చూడండి లడ్డు తయారవటానికి సిద్ధంగా ఉందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక ప్లేట్లో ఒక గరిటతో కొద్ది కొద్దిగా తీసుకుని ఆ చల్లని వాటర్లో చేపెట్టి చక్క రౌండ్గా సాఫ్ట్గా లడ్డుని రెడీ చేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోండి ఉదయం మధ్యాహ్నం తినండి సాయంకాలం తినద్దు ఇది చలికాలం కాబట్టి పిల్లలకు అస్సలు పెట్టద్దు కొబ్బరి అనేది అరగదు కాబట్టి కానీ ఇది చాలా బలం అండి తినచ్చు అందరూ కాకపోతే చలికాలం కాబట్టి కొంచెం జాగ్రత్త చెప్తున్నాను అరుగుదల తక్కువగా ఉన్నవాళ్ళు గ్యాస్ స్టవ్లు ఉన్నవాళ్ళు తినకండి కొబ్బరి అనేది అరగటం చాలా టైం పట్టుద్ది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో ట్రై చేసి చెప్పమని